అరంగేట్రే టీ20లో శుభ్మన్ గిల్ ఆకట్టుకోలేకపోయాడు, అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీ ఉన్న గిల్కు ఛాన్స్ దొరికింది, కానీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. శుభ్మన్ ను 3 ఫార్మాట్ల ప్లేయర్ గా టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది, కానీ గిల్ మాత్రం అభిమానులు ఉసూరు మనిపించాడు. 5 బంతులాడి 7 పరుగులకే పరిమితమయ్యాడు. ముంబైలో అభిమానులు మురిపించలేకపోయాడు. లోకల్ బాయ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయ్యాడు. న్యూ ఇయర్ లో ఓల్డ్ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన సూర్యకుమార్ యాదవ్ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేశాడు. బిగ్ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేశారు. విరాట్ ప్లేస్ లో 3 ప్లేయర్ గా హిట్ అవ్వాలని కోరుకున్నారు. బ్యాటింగ్ భారాన్ని మోసేది సూర్యకుమార్ అనుకున్నారు, కానీ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేదు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ కూడా వినియోగించుకోలేకపోయాడు. సీనియర్లు లేకపోవడంతో జట్టులోకి వచ్చిన సంజు రాణించాలని అభిమానులు కోరుకున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టులో సెటిల్ అవ్వాలని అనుకున్నారు, కానీ బ్యాడ్ టైం. శాంసన్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశాడు. నిజానికి శాంసన్ టాలెంటెడ్ ప్లేయర్, ఎంతకాలం సరైన అవకాశాలు రాలేదన్న వాదన ఉంది. సీనియర్లు లేకపోయినా కివీస్ టూర్ లోనూ ఛాన్స్ రాలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ టార్గెట్ గా బీసీసీఐ వేట మొదలుపెట్టింది. ఇలాంటి దశలో ప్రతి మ్యాచ్ కీలకమే. జట్టులో నిలదొక్కుకోవడానికి అవకాశం వచ్చినప్పుడే బాధేయాలి. గిల్, సంజు శాంసన్ శ్రీలంకతో తొలి మ్యాచ్ లో బ్యాట్ తో ఫైర్ కాలేకపోయారు. డేంజరస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు.